10 రూపాయలకి 3 కట్టలు, 2 కట్టలు తీసుకుంటే 1 కట్ట ఫ్రీ. రండమ్మా రండి, 5 రూపాయలకి 1 కట్ట. ఈరోజు నేను అంటే ఆఫర్లు అమ్మడానికి రాలేదండి, కొన్నాను. ఒక్కొక్కటి 10 రూపాయలు ఇచ్చేసి కొన్నాను. కాకపోతే పర్వాలేదండి, 10 రూపాయలకి ఎంత చీపుకు దొరికిందంటే పర్వాలేదు. ఈ కట్ట 20 రూపాయలు ఎంత అమ్ముతుంటారు, ఎవరో కొత్త వారు వచ్చేసి 10 రూపాయలకి ఇంత కట్ట ఇచ్చారు, నేను అందుకే వీడియో పెట్టాను. 10 రూపాయలకి ఎంత కట్ట అంటే పర్వాలేదు కదండి, చాలా బెటర్. దానికోసమైనా నేను ఈ వీడియో ఇలా పెట్టాను. పాలకూర కూడా చూడండి, 10 రూపాయలకి పర్వాలేదు. ఇది కూడా 20 రూపాయలు కట్ట, కాకపోతే 10 రూపాయలకి అమ్మారు, నాకు ఒక ఖుషి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం తోటకూరలో ఇంత పొడవు ఉంది కదా, దీనిలో మనం ఏం చేస్తామంటే ఇలా ఇరుపుకొని ఇది ఒక సైడ్ పెట్టేసి, కాడ ఉన్నది కదా, కాడ ఉన్న గింజలు ఒక రోజు అంటే బఠానీలో కందులో ఏదో వేసుకుని ఒక రోజు కూర చేసుకోవచ్చు కాడలతో. ఈ తోటకూరతో తోటకూర ఫ్రై చేయబోతున్నాను. ఎండాకాలం తోటకూరలో ఎక్కువ యూజ్ చేస్తే ఒంటికి చాలా సెలవిస్తుంది, చాలా మంచిది కాబట్టి తోటకూర లాంటి ఆకుకూరలు ఎక్కువ యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఈ తోటకూర క్లీన్ చేసుకుని ఫ్రై చేయబోతున్నాం. సో అలాగైతే కరోనా వచ్చిన తర్వాత ఆకుకూరలన్నీ రేట్ అయిపోయిందండి. కొత్తిమీర కట్ట కానీ, తోటకూర కట్ట కానీ, పాలకూర ఏదైనా కూడా కట్ట 20 రూపాయలు అంటున్నారు. ఫస్ట్ టైం ఎవరో కొత్త వాళ్ళు వచ్చి 10 రూపాయలు ఒక కట్ట అనగానే నేను తోటకూరలో ఒక 4-5 కట్టలు తీసుకున్నాను, పాలకూర తీసుకున్నాను, కొత్తిమీర అన్నీ తీసుకున్నాను. 10 రూపాయలకి పర్వాలేదు కదండి, ఇప్పుడు 20 రూపాయలకి వెళ్ళిపోయిన తర్వాత 10 రూపాయలకి ఎవరు అమ్మడం లేదు. సో దానికోసమని నేను అంటే 10 రూపాయలకి ఒక కట్ట దొరుకుతుందని ఒక 4-5 తోటకూర కట్టలు తీసుకున్నాను. మనం తోటకూరతో పప్పు తోటకూర ఉండొచ్చు, తోటకూర ఫ్రై చేయొచ్చు, ఏమైనా వండుకోవచ్చు అండి. మనకి తోటకూర అనేది ఎండాకాలంలో యూజ్ చేస్తే బాడీ చల్లగా ఉంటుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇలా కట్ చేసుకుని మనం ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. తోటకూర ఫ్రైలో సన్నం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం ఒక తెల్లుల్లి దంచుకుని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అండి, ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఒక తెల్లుల్లి తీసుకుని తొక్క తీసుకుని కొంచెం దంచుకుని వేస్తున్నాను. దీని ప్లేస్లో మనం సన్నం కట్ చేసుకుని వేసినా కూడా తోటకూర ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే నేను దంచుతున్నాను, దంచితే మనకి దాని నుండి ఒక ఆరోమా అనేది చాలా బాగా తెలుస్తుంది, టేస్ట్ వస్తుంది. దీంతో మనం పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్నపిల్లలు ఉంటే ఆకుకూర పచ్చగా ఉంటాయి, ఇది పచ్చగా ఉంటుంది కాబట్టి తెలీదు, మీరు ఎండుమిర్చి వేసుకోవచ్చు. మనకి పోపుకి ఆవాలు, చెనప్పప్పు, మినప్పప్పు, జీలకర్ర కావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు చిటపట అయిన తర్వాత జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చిన్నపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత మనం దంచుకున్న తెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నామంటే మనకి తోటకూర ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగాక ఇందులో మనం తోటకూర కట్ చేసి వాష్ చేసుకున్న తోటకూరలు వేసుకోవాలి. తోటకూర వేసిన వెంటనే మనం ఉప్పు వేసుకోకూడదండి, ఎందుకంటే ఇది మగ్గిపోయిన తర్వాత సగం అయిపోతుంది కాబట్టి అలాంటప్పుడు వేయాలి. స్టార్టింగ్లో వేసినామంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నదని మనం ఉప్పు కూడా ఎక్కువ వేసేస్తాం. ఆకుకూరలు ఎప్పుడు కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉప్పు పడుతుంది. ఇప్పుడు మనం ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే సగం మగ్గిపోతుందండి, చూసారు కదా, మూత తీస్తే ఇలా సగం మగ్గింది. ఇలాంటప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు అనేది ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు మనం స్టార్టింగ్లో వేస్తే ఎక్కువ క్వాంటిటీ ఉంటుందని ఒక స్పూను ఉప్పు అన్నది వేసుకుంటాము కాబట్టి సగం మగ్గాక మనం ఎప్పుడు కూడా వేసుకో. మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు పెడితే చాలండి, మనకి తోటకూర ఫ్రై అవ్వడానికి 5 నుండి 8 నిమిషాలు చాలండి, ఎక్కువ టైం కాదు. చూస్తున్నారు కదా బాగా మన తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది, చూశారు కదా. గరం మసాలా నాకు ఇందులో ఇష్టం ఉండదండి, మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. యూజ్ చేసేది రాజమౌళి రైస్, అదే ఇప్పుడు తింటుంటాము. ఇప్పుడు దీనిలో మనం తోటకూర ఫ్రై చేసుకొని కలుపుకొని తినేద్దాం. రాజమౌళి రైస్ అండి, ఈ గంజితో నేను వేరే ఐటెం చేస్తాను, అది ఎలా చేసేది ఏంటని నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈ బియ్యము మనం వండే ముందు ఎన్ని అవర్ నానబెట్టాలి ఏంటనేది మీకు డీటెయిల్స్గా ఆ వీడియోలో చెప్తాను. ఈ గంజితో మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా ఆ వీడియోలో నేను డీటెయిల్స్గా మీకు చెప్తాను. ఇప్పుడు వేడివేడి రైస్తో కలుసుకొని తినేద్దామా. కలుపుకొని చూడండి, ఇప్పుడు కలుపుకున్నాను కదా, ఒక ముద్ద పెట్టేస్తా. చాలా చాలా బాగుందండి, అంటే రాజమౌళి మీకు చూడడానికి ఎర్రగా ఉండొచ్చు, కాకపోతే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు వైట్ రైస్ కింద ఇదే ఎక్కువ తినండి, చాలా మంచిది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.